నేను 100కి 100% నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలను బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి, ఎక్కడికి పోతారా నాయన అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపటి లెక్క గొర్రెలు లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టడం డబ్బులు వాపిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు, ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి 2 ఇస్తామని 2కి 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి ఇదేం అన్యాయమని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది చాలు, ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక చాలనుకుంటారు, మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయగాథనే. ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా, తోచినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా, ప్రజల సమస్యల్లో వాళ్ళు ఎంబడి ఉండి పోరాటం చేయాలా. మీకు ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి, కొంత మన మేడ్చల్ నుంచి, మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు, చాలా సంతోషం. ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక 2 నియోజకవర్గాలు పిలుద్దామనుకుంటున్నాం. మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచి మనకు భోజనశాల కూడా ఉంది, మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే 1000 మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం. మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు, అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం. ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టిట్యూన్సీ బై కాన్స్టిట్యూన్సీ ఈజీ ఉంటుంది. 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడు నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసీసీ అధ్యక్షుడు పోస్టులో ఉంది, దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. అది అక్కడ చెప్పాల్సిందే. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన, వేరే వాళ్ళని నియమించండి. దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం వాస్తవమే కదా. బీఆర్ఎస్ ఎక్కడుంది ఇప్పుడు? టార్చ్ లైట్ చెప్పాల్సింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు.